ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు. కీర్తన 50వ కీర్తన 15వ వచనం 15th వర్స్ని చదువుతున్నాను. గమనించండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఇది ఈ కీర్తనలో కీర్తనకారుడు దేవునికి మొరపెట్టడం ద్వారా మనము దేవుని నుండి పొందే విడుదలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆపత్కాలములో, డే ఆఫ్ ట్రబుల్లో మనము దేవునికి మొరపెడితే దేవుడు మనల్ని విడిపించేటువంటి వాడుగా ఉంటాడు. మనము ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఇతరులకు కలిగేటువంటి ఇబ్బందులు, ఇతర మనుషులకు కలిగేటువంటి ఇబ్బందులు, ఆపదలు, ఇవన్నీ కూడా మనకు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా వారిలో, సమాజంలో ఒక భాగంగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఇవన్నీ ఎదుర్కోవాల్సినటువంటి అగత్యము, చాలా పర్యాలు మనకు ఏర్పడుతుంది. మనం యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన కారణాన మనకు ఆపదలు రావని కానీ, శ్రమలు రావని కానీ, వేదనలు రావని కానీ చెప్పటానికి వీలు లేదు. వీటన్నిటి గుండా మనం కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి సమయంలో మనము దేవునికి మొరపెట్టవలసిన అవసరతని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. అప్పుడు దేవునిని మనం మహింపరిచే వాళ్ళంగా ఉంటాం. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ యొక్క ఇబ్బందుల గుండా వెళ్ళడం ద్వారా, ఆపదల గుండా, శ్రమల గుండా వెళ్ళడం ద్వారా దేవుని నామాన్ని మహింపరచడానికి ఒక అవకాశము మనకు కలుగుతుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కీర్తన 34వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడిన మాటను గుర్తు చేసుకోండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. మనకు ఆపదలు కలగడానికి అవకాశం ఉంది, కానీ అప్పుడు మనం దేవునికి మొరపెట్టాలి, దేవుణ్ణి విడిపించమని అడగాలి. దేవా, నాకు సహాయం చేయడానికి రమ్ము అని ఆయనను మనం అడగవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. మనం ఎలాంటి శ్రమల గుండా వెళ్తున్నా ఆ శ్రమలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అప్పుడు దేవుని యొక్క నామాన్ని మనం మహింపరిచే వాళ్ళంగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలిగే విధానమే ఇది అన్నటువంటి వాస్తవాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మనం ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నా దేవుణ్ణి విడిపించమని అడుగుదాం. ఆ తర్వాత విడిపించబడిన తర్వాత దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుని యొక్క గొప్పతనాన్ని ఇతరులకు మనం చాటి చెప్పడానికి వరకు మనం ప్రయత్నం చేద్దాం.